हाय फ्रेंड्स, वेलकम टू इट स्वीट एंड चैट। ई रोजु टापिक ओक मंची इंपॉर्टेंट टापिक। इदी एक्कुवगा एंप्लॉयीस की उपयोगपड़ुतुंदी। मनं मनलो चाला मंदी जॉब चेस्तुंटारंडी। जॉब चेसिनप्पुडु एन्नो प्रॉब्लम्स, एन्नो मनपै ఒత్తిడి, एन्नो बर्डन्स उंटाई। కొన్ని టైంలో ఎలా ఉంటుందంటే సిచువేషన్, మన తప్పు లేకపోయినా, మన ఎలాంటి మిస్టేక్స్ లేకపోయినా, మన ప్రొడక్టివిటీ తగ్గకపోయినా కూడా మీరు తప్పు చేస్తున్నారు, మీరు కరెక్ట్గా వర్క్ చేయట్లేదని మన బాస్, మన యజమానులు తిడతారు. అది అందరి ముందు తిడతారు. ఒక్కోసారి కొంతమంది అంటే సెన్స్ ఉన్న వాళ్ళు అయితే పర్సనల్గా పిలిచి చెప్తారు, కొంతమంది అలా కాదు, వాళ్ళ యాటిట్యూడ్ చూపించేందుకు అందరి ముందు కోప్పడతారు. అలాంటి టైంలో మనకి ఏమనిపిస్తుందంటే, ఏహే ఈ జాబ్ ఏంటి, మనకున్న క్వాలిఫికేషన్కి, మనమున్న ఎక్స్పీరియన్స్కి ఇది కాకపోతే 190 జాబ్స్ వస్తాయని మనము అనుకొని ఆ క్షణంలోనే అసలు జాబ్ రిజైన్ చేయడమా లేకపోతే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటారు. కరెక్టే, నిజమే. కాకపోతే ఒక క్షణం ఆలోచించండి, మీరు ఇది చేశారు, ఇలా చేసినప్పుడు వేరే దగ్గరికి వెళ్తారు, అక్కడ కూడా ఇలాంటి సిచ్యువేషన్ రాదని మీరు గ్యారంటీ ఇవ్వగలరా? లేదు కదా, ఎక్కడైనా ఇలాంటి వాళ్ళు ఉంటారు. కాబట్టి మీ టాలెంట్ ఏంటో ప్రూవ్ చేసుకునే వరకైనా అక్కడ ఉండండి. వాళ్ళు ఎవరో ఏదో అన్నారని వెంటనే జాబ్ రిజైన్ చేయొద్దు. ఎందుకంటే మనకు మన లైఫ్లో చాలా కమిట్మెంట్స్ ఉంటాయి. ఆ కమిట్మెంట్స్ని మనం ఫుల్ఫిల్ చేయాలంటే వెంటనే నిర్ణయాలు తీసుకోవడం ఇలాంటివి చేయొద్దు. ఏదో ఏం చేయలేని వాళ్ళే ఒక్కొక్కసారి ఎన్నో మాటలు అంటారు. మనకి జాబ్ ఇచ్చి మనీ ఇస్తున్నారు కాబట్టి, అంటే వాళ్ళు ఏమన్నా పడాలని కాదు, కానీ కొంచెం పేషెన్స్గా ఉండి మీ టాలెంట్ని ప్రూవ్ చేసుకుంటే ఈరోజు మిమ్మల్ని అన్న వాళ్ళే రేపు మిమ్మల్ని పొగిడే టైం వస్తుంది. అలాంటి టైం వరకు వెయిట్ చేయండి. వెయిట్ చేసి కొంచెం ఆవేశపడి నిర్ణయాలు తీసుకోకుండా కొంచెం నిదానంగా ఆలోచించి మూడు నుంచి బయటికి రండి. ఎందుకంటే ఇది ఒక్క మీకే, మీకు మాత్రమే చెందుతుంది, మిమ్మల్ని మాత్రమే తిడుతున్నారు అని అనుకోవద్దు. వాళ్ళున్న పొజిషన్లో ఆ వాళ్ళపైన ఉన్న వాళ్ళు వాళ్ళని ఎంత టార్చర్ పెట్టారో మీకు తెలియదు కదా. సో కాబట్టి మనం ఇలాంటి విషయాన్ని కొంచెం పేషెన్సీగా విని కొంచెం ఆ టైంని ఓవర్కమ్ చేసినాం అనుకోండి, మన జాబ్ మనకే మనతోనే ఉంటుంది. ఇలా తిడుతున్నారని చెప్పేసి రిజైన్ చేసుకుంటూ వెళ్తే చాలా చోట్ల మనము ఇలానే చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు చాలా చోట్ల ఉంటారు. ఈ మధ్య ఈ కరెక్టే, నీకు జాబ్స్ వస్తాయి, కాకపోతే ఉన్న జాబులో అంటే ఉంటూ వేరేది ట్రై చేయడం వేరు, ఒక జాబ్కి రిజైన్ చేశాక వేరే జాబ్ ట్రై చేయడం వేరు. అప్పుడు నీ ఎక్స్పీరియన్స్ని నువ్వు మాత్రమే కిల్ చేసుకున్నట్టు అవుతావు. సో కాబట్టి అలాంటి పనులు ఎప్పుడు చేయొద్దు. కొంచెం పేషెన్స్ అనేది చాలా అవసరం. ఆ ఒక్క క్షణం, ఆ కొంచెం టైం అంటే ఎప్పటికీ ఒకేలా ఉండదు టైం. కాబట్టి దాన్ని, ఆ పీరియడ్ని మీరు ఓవర్కమ్ చేసినట్లయితే హ్యాపీగా మీరు జాబ్ని ఎంజాయ్ చేయొచ్చు. ఈ విషయాన్ని మీరు అస్సలు మర్చిపోవద్దు. ఇలాంటి సిచ్యువేషన్ని మీరు ఎప్పుడైనా ఫేస్ చేశారా? ఫేస్ చేస్తే మాకు తెలియజేయండి. ఇలాంటి యూస్ఫుల్ టిప్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.